నాకు నేను చెప్పాను కదా బ్రదర్ నీకు ఇందాక చెప్పింది ఏంటంటే గడిచినటువంటి 100 రోజుల్లో తీసుకున్నటువంటి ఏ ఒక్క నిర్ణయం అన్న గడిచినటువంటి 3 సంవత్సరాల్లో ఎప్పుడైతే మేము అధికారంలో ఉన్నప్పుడు ఈ నిర్ణయం తీసుకున్న తర్వాత ఏ రోజన్నా హౌస్ రెంట్ అలవెన్సులను ఆఫ్ చేయడం గాని ఏ రోజన్నా 4000 మంది కార్మికులను ఒక్క రాత్రి ఒక పెన్ స్ట్రోక్ తో తీసేయడం గాని ఏ రోజన్నా పోరాటం జరిగినప్పుడు వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళని బెదిరించేటువంటి కార్యక్రమం గాని లేదా ఏ రోజన్నా జీతాలు ఇవ్వడం మానేయడం గాని ఏ రోజన్నా రా మెటీరియల్ సప్లైకి సంబంధించినటువంటి విషయాల్లో తాత్సారం చేయడం గాని లేదా పూర్తిగా జరగకుండా చేయడం గాని ఎప్పుడన్నా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇది జరిగింది ఒకసారి చెప్పమనండి ఇవేవి జరగనప్పుడు ఇవన్నీ కూడా ఇప్పుడు జరుగుతున్నాయని అంటే ఇవన్నీ ఒక ఇండికేషన్స్ గా మాకైతే కనబడతా ఉన్నాయి అంటే ఇవన్నీ చేసి ఏదో చావుకబురు చల్లగా చెప్తారు అన్నట్టుగా మందరి సామెత ఉంటది ఎందుకంటే ఏదన్నా ఒక ఇన్సిడెంట్ కి సంబంధించినటువంటి ఒక మరణవార్త ఎవరికైనా చెప్పాలని సన్నగా చెప్తే ఏమనుకుంటాడో అని చెప్పి మెల్లి చెప్తారు హాస్పిటల్లో జాయిన్ చేశారు బాబు సీరియస్ గా ఉందో ఒకసారి వచ్చి చూసి వెళ్తావా అని చెప్పినాడు వచ్చి చూసేసరికి సమయం అయిపోయి ఉంటాడు సో ఈ రకమైనటువంటి పరిస్థితులు ఎందుకంటే నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి మాటలు చూసిన తర్వాత చాలా మట్టుకు ఈరోజు పెద్ద ఎత్తున స్టీల్ ప్లాంట్ కార్మికుల్లో పెద్ద ఎత్తున ఆందోళన కలుగుతూ ఉంది ఏంటి ముఖ్యమంత్రి గారు మా గతంలో ప్రతిపక్షంలో ఉన్న పెద్ద ఎత్తున మాటలు చెప్పారు ఎన్నికల ముందు వచ్చి గాజువాకలో ప్రచార సభల్లో పాల్గొన్నారు అప్పుడు మాటలు చెప్పారు మాకు అధికారం ఇస్తే అసలు ప్రైవేటీకరణ అనేటువంటి జరగకుండా చేసేస్తామని చెప్పి చెప్పారు ఇన్ని చెప్పినటువంటి వ్యక్తి ఈరోజు ఈ కన్ఫ్యూజన్ తో కూడుకున్నటువంటి మాటలు ఎందుకు మాట్లాడుతున్నారు అంటే ఉన్నాయి సో గతంలో మేము అధికారంలో ఉన్నప్పుడు ఇవేవి జరగలేదు కదా ఇవేవి జరగడానికి అవకాశం ఇవ్వలేదు ఈ విషయాన్ని ఆ రోజు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు గాజువాక విచ్చేసినప్పుడు గాజువాక ప్రచార సభలో మాట్లాడారు ప్రధానమంత్రి విశాఖపట్నం కొన్ని ప్రభుత్వానికి సంబంధించినటువంటి కార్యక్రమాలకు వచ్చినప్పుడు ఆ వేదిక మీద ప్రధానమంత్రి గారిని కోరారు అసెంబ్లీలో తీర్మానం చేశాం ఇంటి కార్యక్రమాలు చేసిన తర్వాత కూడా ఇంకా మీరు అప్పుడు జరగలేదు మేము సరెండర్ అయిపోయాం అది అయిపోయాం ఇది అయిపోయాం అని అంటే అర్థం లేదు జనరల్గా వీళ్ళకి ఏంటంటే ఎవడికో పుట్టిన బిడ్డకి పేరు పెట్టుకున్న అలవాటు చంద్రబాబు నాయుడు గారికి ఆయన కొడుక్కి ఎందుకంటే అంటే నేనేమి ఇది కంటిన్యూస్ ప్రాసెస్ ఇండస్ట్రీస్ కానీ ఐటీకి సంబంధించి కానీ ఇది ఒక కంటిన్యూస్ ప్రాసెస్ కొన్ని సందర్భాల్లో మనం ఇనిషియేట్ చేస్తుంటాం కొన్ని సందర్భాల్లో టేక్ ఆఫ్ అవుతుంటాయి కొన్ని సందర్భాల్లో వెంటనే గతంలో మేము ఇన్ఫోసిస్తో మాట్లాడాం ఇన్ఫోసిస్ని మాట్లాడినటువంటి సంవత్సరంలోనే ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసేటువంటి దానికి చేసాం గతంలో ఆ రోజు మన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా దాన్ని ప్రారంభించేటువంటి కార్యక్రమం చేశాం సరే వెల్ అండ్ గుడ్ టీసీఎస్కి సంబంధించి 2020 అంటే కోవిడ్కి ముందు 2020 మార్చిలో కోవిడ్ వచ్చింది దానికి ముందు అప్పుడు మా ఐటీ మంత్రిగా ఉన్నటువంటి గౌతమ్ రెడ్డి గారు రాష్ట్ర మంత్రిగా ఉన్నారు టీసీఎస్ సంబంధించినటువంటి ప్రతినిధులతో వారు మాట్లాడారు తర్వాత నేను ఐటీ శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత సెప్టెంబర్లో 2023 సెప్టెంబర్ 22 అనుకుంటా డేట్ టాటా సన్స్ చైర్మన్ చంద్రశేఖరన్ గారిని నేరుగా అమరావతి తీసుకుని వచ్చి తాడేపల్లిలో ముఖ్యమంత్రి గారి కార్యాలయంలో వారితో సమావేశం ఏర్పాటు చేసి దీనికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా ముఖ్యమంత్రి గారికి ఆ రోజు చైర్మన్ గారితో మాట్లాడినప్పుడు ఏ రకమైనటువంటి సహకారం కావాలన్నా పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది మీ తాలూకా ఇన్వెస్ట్మెంట్స్ అంటే అప్పటికే హోటల్ సెక్టర్లో కానీ ఇతరితర సెక్టర్స్లో ఇప్పటికే మీ ఇన్వెస్ట్మెంట్స్ రాష్ట్రంలో ఉన్నాయి మిగిలినటువంటి ఇన్వెస్ట్మెంట్స్ ఐటీకి సంబంధించి కూడా చేయాలని చెప్పి కోరడం జరిగింది తర్వాత మళ్ళీ నేను జనవరి మాసంలో నేను ముంబై వెళ్ళి మళ్ళీ టాటా చైర్మన్ గారిని కలవడం జరిగింది ఇవన్నీ ప్రాసెస్ జరిగినాయి ఇవన్నీ కూడా రీసెంట్గా ఏదైతే నిన్న వారు ప్రకటన చేసినంత వరకు ముఖ్యమంత్రి గారి పోర్టల్లో
జగన్మోహన్ రెడ్డి గారు టాటా చైర్మన్ చంద్రశేఖర్ గారు కలిసినటువంటి విజువల్స్ దానికి సంబంధించినటువంటి వీడియోస్ అన్నీ కూడా ఆ పేజ్ లో ఉన్నాయి ఎందుకు డిలీట్ చేస్తుంది ఈ ప్రభుత్వం దేనికి భయం దేనికి చెప్పండి పోను మీరు ప్రయత్నం చేశారు మీరు చేశారు మీరు ఇవన్నీ ప్రాసెస్ చేశారు మేము వారితో మాట్లాడి ఆఖరిగా మేము తీసుకొని వచ్చామని చెప్పి చెప్పండి వాళ్ళు పూర్తిగా మేము కలలేనట్టు మేము మాట్లాడినట్టు ఆ రోజు ఆయన కూడా వచ్చాడు లోకేష్ గారు విశాఖపట్నం వచ్చినప్పుడు అసలు టాటా చైర్మన్ ఎప్పుడైనా విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ వచ్చారా ఎప్పుడన్నా మాట్లాడారా అసలు వీళ్ళు ఎప్పుడన్నా కలిశారా అని చెప్పి చెప్పారు మరుసటి రోజు ఉదయానికి విజువల్స్ అన్నీ వచ్చాయి సేమ్ సీఎంఓ ఆంధ్రప్రదేశ్ అనేటువంటిది చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ ఆఫీస్కి సంబంధించినటువంటి పోర్టల్ దాంట్లో ఎవరు ముఖ్యమంత్రిగా ఉంటారో వారికి సంబంధించినటువంటి యాక్టివిటీస్ అన్నీ కూడా వస్తాయి దాన్ని ఎందుకు డిలీట్ చేయాల్సినటువంటి అవసరం వచ్చింది ప్రభుత్వానికి అంటే ఎవరిని ఏమార్చుతారు ఎవరిని ఇంకా మభ్య పెడతారు ఎందుకు మోసం చేస్తారు టీసీఎస్ 10,000 మందితో వస్తుందని చెప్పి ఇప్పుడు ఐటీ మంత్రి గారు ప్రకటించారు కదా వెల్ అండ్ గుడ్ చూద్దాం ఏ మేరకు వస్తుందో ఎప్పుడుకు వస్తుందో ఎలా వస్తుందో అన్నీ చూద్దాం ఎందుకంటే గతంలో ఈయన కూడా గతంలో ఐటీ మంత్రిగా ఉన్నప్పుడు 100,000 మందికి ఐటీ ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి చెప్పాడు ఇవన్నీ మేము కూడా ఎదురు చూస్తున్నాం అంటే కాగితాల మీద పెడతాడా లేకపోతే తీసుకుని వస్తాడా ఏం చేస్తాడా అనేటువంటి ఎదురు చూస్తూ ఉన్నాం సో డెఫినెట్గా వాస్తవాలు ఏంటి అనేటువంటి ప్రజలు ప్రాక్టికల్గా చూసిన తర్వాత తెలుస్తుంది వాళ్ళు తీసుకొ ఓవరాల్గా కావాల్సింది 12,500 కోట్లు వస్తే తప్ప నాకున్న అవగాహన మేరకు 12,500 కోట్ల రూపాయలు ఈరోజు స్టీల్ ప్లాంట్కి కావాలి దాంట్లో మనం రీసెంట్గా 500 కోట్ల రూపాయలు రిలీజ్ చేశారు 500 కోట్లలో 260 కోట్ల పైచిలకి జిఎస్టీకి తీసుకున్నారు అదర్ ట్యాక్సెస్ అన్నీ కలిపి 90 కోట్ల ఎంతో దానికి తీసుకున్నారు కరెంటు బిల్లుకి 56-60 కోట్ల రూపాయలు కరెంటు బిల్లు తీసుకున్నారు అంటే ఇచ్చింది ఎడం కుడి చేత్తో ఇచ్చి ఎడం చేత్తో తీసుకున్నారు సో దీన్ని అనేక సందర్భాల్లో చెప్పాం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనేటువంటిది అప్పుల్లో ఉంది తప్ప నష్టాల్లో ఉండదు మీరు దీన్ని నష్టాల్లోకి నెట్టేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అప్పులు అనేటువంటి ప్రతి సంస్థకి ఉంటాయి అప్పులు వేరు నష్టాలు వేరు ఇదే 2020-21 సంవత్సరంలో దాదాపు 700-800 కోట్ల రూపాయలు లాభాల్లోకి వచ్చింది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సో అప్పులు అనేటువంటిది ప్రతి సంస్థకి ప్రతి ప్రభుత్వ రంగ సంస్థకి కానీ ప్రైవేట్ సంస్థలు కానీ అప్పులు అనేటువంటి సహజం అప్పులు లేకుండా ఏ సంస్థ వ్యాపారం చేస్తుంది చెప్పండి కానీ దీన్ని కావాలని చెప్పి దీనికి ఏదో ముద్ర వేసి దీన్ని కావాలని చెప్పి ఎవరు కట్టబెట్టడానికి చేసేటువంటి ప్రయత్నంలా కనబడతా ఉంది తప్ప ఎక్కడా కూడా ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం తాలూకా చిత్తశుద్ధి దీని మీద కనబడట్లేదు అనేటువంటిది మా తాలూకా అభిప్రాయం అనేటువంటిది మరొకసారి వ్యక్తపరుస్తాను.